వస్తాడు నారాజు ఈరోజు రానే వస్తాడు నెలరాజు ఈరోజు కార్తీక పుణ్యమి వేళలో వచ్చేసా నేను వచ్చేసా ఎవడ్రా నువ్వు దొంగ సచ్చినాడా వగల రానివి నీవే సొగసు కాడను నేనే ఈడు కుదిరెను జోడు కుదిరెను వంట గదిలోనే నువ్వా యా ఎన్నిసార్లు చెప్పాను మాధవ ఇలా గోడ దిక్కి రావద్దని ఏం చేయమంటావు జయ ఇంటి కన్నం వేసి వద్దాం అనుకున్నాను కానీ ఇల్లు నాగార్జున సిమెంట్ తో కట్టారని తెలిసింది అందుకే గోడ దూకి వచ్చేసా మన సామాన్లను సర్దేశాను త్వరగా తీసుకెళ్ళు అన్నట్టు నా వాట మా అమ్మకి ఇవ్వడం మర్చిపోకు నేను సాయంత్రం కలుద్దాం జయా నేను దొంగది నువ్వు దొంగలకే దొంగవి నా మనసు దొంగిలించేశావు మనం కానీ పెళ్లి చేసుకున్నామంటే దావూది ప్రభువు లాంటి బుల్లి పుత్రుణ్ణి నీకు గిఫ్ట్ గా ఇస్తాను ఏమంటావు డార్లింగ్ అబ్బా వదిలే మాధవా వదిలే మాధవా కాఫీ పట్రా తెస్తున్నాను అమ్మగారు అబ్బా థ్యాంక్ యూ జయ ఇన్నాళ్ళకి నీ మొగుడిని ఒప్పుకున్నావు ఉందిలే మంచి కాలం ముందు ముందున ఇద్దరు మూసుకుపాడాలి సందు సందున ఉందిలే ఉందిలే మంచి కాలం చక్రటీ అనుకుంటా ఆహా అయ్యా ఆ అమ్మాయి పేరు ఐశ్వర్య అందరిలో ప్రపంచ సుందరి ఐశ్వర్య ఎలా ఉంటుంది రాయి రప్పలు మాకొద్దు కానీ అమ్మా రత్నం లాంటి అమ్మాయి ఉంటే చూపించండి అందం ఒకటే కాదయ్యా మంచి అణకు కూడా ఉండాలి అలాంటి అమ్మాయిలు ఉంటే చూపించున్నారండి చూపించు ఇది చూడండి ఈ అమ్మాయి పేరు లక్ష్మి సాక్షాత్తు లక్ష్మీదేవి అన్నమాట కాకపోతే చిన్న లిటిగేషన్ ఉంది ఏంటో అది అబ్బాయిని ఇల్లరికం ఇల్లరికం కుదరదు కానీ కట్నం ఇవ్వకపోయినా పర్వాలేదు గాని కలకాలం మాతో కలిసిపోయే అమ్మాయి అయి ఉండాలి అలాంటి ఏమైనా ఉంటే చూపించండి ఈమె పేరు భానుమతి ఈ అమ్మాయిని చూస్తే పోతుంది మీ అబ్బాయి మతి ఇది ఇలాంటి పిల్లనయ్యా మాకు కావాల్సింది ఏమే అమ్మాయి చాలా బాగుందండి అబ్బాయి కూడా చూసి ఊ అంటే ముహూర్తాలు పెట్టుకోవచ్చు అడుగో మాటలోనే వచ్చేసాడు మీ పుత్రరత్నం వేణు ఈ ఫోటో చూడు అవసరం లేదమ్మా అదేంట్రా అది కాదమ్మా నా కళ్ళకు నచ్చిన అమ్మాయి నా మనసుకు కూడా నచ్చాలి అప్పుడే నా పెళ్లి ఏంటండి వీడు మీ అబ్బాయి వాలకం చూస్తుంటే ఇప్పుడు అప్పుడే పెళ్లి చేసుకునేలా కనిపించట్లేదు మీరే ఓ నిర్ణయం తీసుకోకూడదు ఓరి పిచ్చి పొంతులు పెళ్లిళ్ళనే నీ చేతుల్లో నా చేతుల్లో ఉండవు మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అన్నారు అంతే కదండి బ్రహ్మదేవుడు పుట్టినప్పుడే రాసేసి ఉంటాడు సరేనండి ఈసారి మరిన్ని మంచి సంబంధాలతో మీ దగ్గరకు వస్తాను అబ్బాయికి ఏదన్నా చెప్పి కాస్త పెళ్లికి ప్రిపేర్ చేయండి నీలిమా నా ప్రేమ విషయం ఏం చేసావే ఇప్పుడే చెప్పు లేకపోతే ఇదే నీ కాకర రోజు ఎన్నాళ్ళ నుంచి ప్రేమిస్తున్నానే నీ కోసం పిచ్చి కుక్కలా తిరిగాను ఏం తక్కువే ఏం తక్కువ చెప్పు నన్ను ప్రేమిస్తున్నానని చెప్పు అసలు ఏమనుకుంటున్నారు ఇప్పుడే ఇక్కడే ఐ లవ్ యూ చెప్పాలి ఇదేంటో తెలుసా యాసిడ్ ప్రేమిస్తున్నానని చెప్తావా యాసిడ్ ని మొహన పోయమంటావా హీరా యాసిడ్ కొస్తావా అంత మనగడి వరకు ప్లీజ్ అన్నా హీరా నిన్ను ప్రేమించాలా తప్పైపోయిందన్నా అన్నా వదిలేనా అన్నా ప్లీజ్ అన్నా ఎప్పుడైనా అమ్మాయి జోలికి వెళ్తావా ఆడపిల్ల జోలికి వెళ్ళానా ప్రేమించకపోతే యాసిడ్ పోస్తావా లేదరా ఇంకెప్పుడు ప్రేమనేది భయపెట్టి పొందేది కాదురా
ఇక్కడ ఇక్కడి నుంచి రావాలి గుర్తుంచుకో నన్ను వదిలేయమ్మా ప్లీజ్ అన్నా హలో రేపు ఈవినింగ్కి అరేంజ్ చేసేస్తాను ఓకే రైట్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ కూర్చోండి నగ్మ జ్యోతిక ఈస్ట్ వెస్ట్ ఈస్ట్ వెస్ట్ ఏంటి అదే సార్ తూర్పు గోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా అయితే వీళ్ళని నేనేం చేయాలి చెప్పండి చెప్పండి కమిషన్ ఇచ్చింది ఎందుకు నేను చెప్పంట నువ్వే చెప్పు గౌతమ్ నాకు తెలియకుండా కమిషన్ తీసుకుంటున్నావా అదిగా సార్ ఇప్పుడు కమిషన్ అంటే క్యాష్ కాదండి ఒక నైట్ ప్రీ ఓహో ఇటువంటి చిన్న చిన్న విషయాలు మీరు పట్టించుకోకూడదు సార్ ఇంతకీ విషయం ఏంటంటే కోనసీమలో బ్లోట్లు వచ్చి పంటలేం పండలేదంట ఈ అమ్మాయి కస్టమర్స్ అందరూ పాపం దివాలా తీశారంట ఇక జ్యోతికి విషయానికి వస్తే వెస్ట్ గోదావరిలో చేపల చెరువులు రొయ్యల చెరువులు ఎండిపోయాయంట పాపం కష్టం ఆ చెరువు లాగే ఈమె బిజినెస్ కూడా ఎండిపోయింది అంతేనా కరెక్ట్ కరెక్ట్ అవును సార్ ఈ బిజినెస్ చాలా డల్ అయిపోయినది మీరు కాస్త దయచేసి చెప్తే దుబాయ్ వెళ్ళాలనుకుంటున్నామండి నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు అగమణిని ఫుడ్ బెడ్ రెడీ అవుతుంది అలాగైతే మేడ మీద గెస్ట్ రూమ్ ఫ్రెష్ అయిపోండి చాలా మంది ఉన్నారండి బాబు మీరు ఫార్మ్ పంపిస్తున్నారు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నారు కదా అలా సమాధానం చెప్పలేక నేను చచ్చిపోతాను గౌతమ్ బిజినెస్ ఉన్నాక టాక్టీస్ పేషెంట్స్ రెండు ఉండాలి పేషెంట్లు మనకెందుకండి నీకు అర్థం కాదులే చూడు ఎవరున్నారు ఇలా పద్ధతుల గురించి ఆలోచిస్తూ కూర్చుంటే మా డబ్బులు ఎవరిస్తారా మీ బాబా బాబుకి చెప్పండి ఆరు నెలలు అయింది తప్పించి అవును చండి టోటలీ వీసాస్ ఇన్ బ్యాన్ 3 సంవత్సరాల నుంచి అమెరికాలో ఆల్ఖైదా టెర్రరిజం బాగా పెరిగిపోయింది అక్కడికి వీసా దొరకదు స్టార్ట్ ఈజీ మరి మా డబ్బు తొందర పడదు మ్యాన్ నీకు ఆవేశం ఎక్కువ ఆలోచన తక్కువ తీసుకునే డబ్బుకు ఎలా న్యాయం చేయాలని నేను ఆలోచిస్తున్నాను అందుకే నిన్ను నీ ఫ్రెండ్స్ ని లండన్ పంపించాలని నిర్ణయించుకున్నారు లండన్ ఎస్ నెక్స్ట్ ట్రిప్ లో నువ్వు నీ ఫ్రెండ్స్ లండన్ వెళ్తున్నారు అంటే కూర్చో చెప్తాను పర్లే చెప్పండి ఒక రకంగా నువ్వు అదృష్టవంతులు అయ్యా అమెరికా అయితే 1:50 అంటే $1 కి 50 రూపీస్ ఇఫ్ ఇట్ ఇస్ ఇన్ ఇంగ్లాండ్ 1:80 ఒక పౌండ్ కి 80 రూపాయలు నౌ యు డిసైడ్ ఎరా ఏం చేద్దాం ఓకే రా అలాగే లండన్ కానివ్వండి గుడ్ ఇంటెలిజెంట్ బాయ్ గౌతమ్ ఆ ఏర్పాట్లని చూడు అలాగేనండి చంటి కంగారు పడకు నువ్వు ఇంటికి వెళ్ళు మా సెక్రటరీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాడు సరే ఈసారి నమ్మొచ్చండి లుక్ we are doing business for 20 years okay 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 randa velandi adra gutte randaya adi sare gaani paina food bed ready a eppudu ninjo ready ga unnaru nuve ekkadiki ade food bed food airpatlu nuvu chudu bed airpatlu nenu vaantaru okay randi madam em kavali sari ఏంటి బాబు ఇదేనా చాలా మోడల్స్ ఉన్నాయి మేడం పర్వాలేదు బానే ఇదిగోనండి ఇది బెంగాల్ కాటన్ ఇవల్ల చూడు వీటిలో చాలా మోడల్స్ ఉన్నాయి ఇది తీసుకోండి మేడం ఇది లేటెస్ట్ ఫ్యాషన్ తీసుకోవాలి మరి ఇదిగో మేడం కంచి కట్టలో కొత్తగా వచ్చిన వెరైటీ ఇది చాలా బాగుంటుంది అతను ఎవరు చూడు నిన్నే చూస్తున్నాడు ఎవరు అడుగు అతనే కొన్నిసార్లు బాగున్నాడు కదా ఏంటి రెండు డ్రెస్సులు ఇచ్చేయండి ఏ డ్రెస్ చాలా బాగుంది నీకు సూట్ అవుతుంది ఏ అతను నిన్నే ఫాలో అవుతున్నాడు చూడు అవునే ఇది కూడా బాగానే ఉంది
Hi. Hi. I'm Venugopal.